China Aster, Sita Kalamlo Sagu Chedaniki Anuvaina Pula Mokka. Viti Pulu, Vivida Rangullo Undi, Vatini, Vidipulaga, Cut Flower, Pushpalankaranallonu, Puja Karyakramallo, Kundillo, Udyanavanallonu Penchadaniki Vadutuntaru. Chamantula season Tarvata, ee Pulaku Giraki Ekkuvaga Untundi. Chamantini Marpinchela Unde Asterlu, Natina 50 Nunchi 60 Rojulaki Andiravatam. రెండు నెలల పాటు పూల కోతలు ఉండటంతో పట్టణ పరిసర గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు శీతాకాలపు పంటగా సాగు చేస్తారు. అధిక ఎండలు, అధిక వర్షాలను ఈ పంట తట్టుకోలేదు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆస్టర్ పంటను సాగు చేయగా ప్రస్తుతం పూత దశలో ఉంది. ఈ పంట సాగులో మంచి దిగుబడికి మెలకువల గురించి ఇక్కడ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు తెలియజేస్తున్నారు. ఈ చైనా ఆస్టర్ పూలు అనేవి వివిధ రకాలైన ఆకర్షణీయ రంగులతో మనకి ఈ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వాతావరణం ఎలాంటివి ఉండాలంటే చైనా ఆస్టర్కి చల్లని వాతావరణం ముఖ్యంగా అనుకూలమైనది. శీతాకాలంలో అయితే అక్టోబర్ నవంబర్ నెలలో నాటినట్లయితే మనకి మంచి పూల దిగుబడి అనేది పూల సైజు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో రకాలు చూసుకున్నట్టయితే ఐఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు వేరే వేరే వివిధ రంగులతో కూడిన రకాలని వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో మనం అయితే ముఖ్యంగా ఇక్కడ అర్కా పూర్ణిమ అంటే తెల్ల రకమైన పువ్వులు, అర్క ఆది అంటే మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా రెండు ఉన్నాయి. అదే ఇవి కాకుండా వివిధ రంగాలతో శశాంకు, వైలెట్ ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో నేల ఎలాంటివి కావాలనుకుంటే ఎర్ర గరపు నెలలు, మురుగునీటి సదుపాయం కలిగిన అన్ని నెలలు కూడా ఈ చైనా ఆస్టర్కి అత్యంత అనుకూలము. ఈ చైనా ఆస్టర్ మనము జనరల్గా విత్తనం ద్వారా ప్రవర్తనం చేస్తూ ఉంటాము. కిలో విత్తనం ఒక ఎకరానికి అవసరం అవుతుంది. దాన్ని మనం నారుమడి చేసి మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలా. నారుమడి చేసుకోవడానికి ఏంటి, మనం సుమారు ఒక 21 డేస్ పడుతుంది నారుమడి వయస్సు. మనకి 3 నుంచి 4 ఆకులు వచ్చిన తర్వాత దీని ఇమీడియట్గా ప్రధాన పొలంలో మనం ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో నేలలు తయారు చేసుకున్నట్టయితే మిగతా పంటల వల్ల దీనికి కూడా ఏంటంటే 3-4 దుక్కులు వేసేసి మంచిగా తయారు చేసుకొని దానికి వీలైతే ఈ విధంగా మల్చింగ్ ద్వారా మనం క్రియేట్ చేసుకుంటే మనకు నేల యొక్క ఉష్ణోగ్రత తగ్గి మన కలుపు నియంత్రణలో ఉండి అదేవిధంగా మనకి మొక్క తొందరగా ఎదుగుదలకు వచ్చి మంచి పుష్పాలు, మంచి పుష్ప నాణ్యత కలిగి ఉంటుంది అని పరిశోధన ద్వారా తెలుసుకున్నాము. సాలుకి సాలుకి మధ్య 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకి మధ్యలో కూడా 30 సెంటీమీటర్ ఎరువులో ఉంచినట్లయితే పెరుగుదల కానీ లేకపోతే పూల యొక్క నాణ్యత కానీ బాగుంటుంది. సో ఎరువుల విషయానికి చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఆఖరి దుక్కులోనే 10 టన్నుల FIM చివికిన పసులు ఎరువులు వేసుకొని దాంతోపాటు మనకి ఏంటంటే 36 కేజీల యూరియా, అదేవిధంగా 48 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అంతే దాంతోపాటు మనకి ఒక 24 కేజీలు MOP మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ మూడు కూడా ఆఖరి దుక్కులను వేసి కలిగి ఉండాలి. అది వేసిన తర్వాత 40 రోజుల తర్వాత టాప్ డ్రెస్సింగ్ మనం ఏం చేస్తామంటే ఒక 36 కిలోలు యూరియాన్ని పైపాటుగా మనం వేసినట్టయితే ఎదుగుదల బాగుండి పూల నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఈ చైనా ఆస్టర్ పుష్పాలు అనేవి చాలా ఏంటంటే వేరు వ్యవస్థ పైన ఉంటుంది కాబట్టి నీరు దానికి అందితే సరిపోతుంది. మరి ఎక్కువ నీరు దాని గురించి ఆలోచించే అవసరం లేదు. సస్యరక్షణ చూసినట్టయితే మనకి ముఖ్యంగా ఏంటంటే చైనా ఆస్టర్ అనేది రెండు రకాల తెగులు చాలా ఎక్కువ దెబ్బతీయడం జరుగుతుంది. దాంట్లో ఒకటి మాడుగు తెగులు, అదే ఒకటి రెండోది ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ తెగులు అనమాట. రెండు తెగుళ్ళు కూడా మురుగు నీరు సదుపాయం మనకు లేకుండా ఉన్న నేలలోను, అదేవిధంగా వాతావరణం అనేది చాలా వేడిగా ఉండి ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నట్టయితే మనకి ఈ రెండు తెగులు అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు తెగులు నివారణకు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ మ్యాంగో జబ్బు 2 గ్రామ్స్ పర్ లీటర్, అదేవిధంగా కార్బన్ మందు 2 గ్రామ్స్ పర్ లీటర్ మనం పిచికారీ చేసి స్ప్రే చేయాలి. పూలకోసం చూసినట్టయితే మనకి ఈ చైనా ఆస్టర్ పంట అనేది 4 నెలల పంట. మనకి నాటిన అదే ట్రాన్స్ప్లాంట్ చేసిన 70 నుంచి 80 రోజుల తర్వాత మనకు పూత అనేది స్టార్ట్ అవుతుంది, పూలనేవి కోసుకోవడం జరుగుతుంది. ఈ పూలనేవి మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే దీన్ని కట్ ఫ్లవర్గా వాడచ్చు, అసలు చైనా కట్ ఫ్లవర్గా వాడచ్చు, లేదంటే మనకి విడి పూలుగా వాడచ్చు, లేదా పూజ అలంకారంగా వాడచ్చు. ఈ దండలు కూడా మనం వాడుకోవచ్చు. దిగుబడి ఎకరానికి చూసినట్టయితే మనకి 4 నుంచి 5 టన్నుల దిగుబడి అనేది మనకి ఈ చైనా ఆస్టర్ నుంచి వస్తుంది.